నమస్తే, బీసీఎన్ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కోట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం. కమిటీ సభ్యులు గూడూరు పట్టణంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రీ క్రిస్మస్ వేడుకలు. గూడూరు నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని దృష్టిలో ఉంచుకొని వారి వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి ద్వారా ఎల్ఓసీలను అందజేస్తున్నట్లు గూడూరు ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరులోని ఎమ్మెల్యే నివాసం వద్ద 7 మందికి మంజూరైన 6,20,000 రూపాయల చెక్కులను ఆయన చేతుల మీదుగా అందజేశారు. నిరుపేద సంక్షేమమే ధ్యేయంగా తమ పార్టీ పనిచేస్తుందని, అలాంటి తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటే నియోజకవర్గంలో ముందు ముందు మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎల్ఓసీలు 6,20,000 రూపాయలు ఈరోజు తీసుకొచ్చాం. 7 మంది, ఒకరు చేను సుబ్బమ్మ గొల్లపల్లి, ఈమెకి 140,000 రూపాయలు. అలాగే ఇటు సుబ్బయ్య కోటిపాలెం, దీనికి 75,000 రూపాయలు. వి భాస్కర్ కొండాగుంట, దీనికి ఒక 75,000 రూపాయలు. మాధవి కోట, 198,400 రూపాయలు. అలాగే జయమ్మ చిట్టేడు, 26,900 రూపాయలు. అలాగే సుదీప్ పుచ్చలపల్లి, ఆ కోట రెండు 60,000 రూపాయలు. అలాగే సుమంజల, ఈమె కూడా పుచ్చలపల్లి, ఈమె కూడా 44,910 రూపాయలు. మొత్తం కలిసి 6,20,250 రూపాయలు. ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పేదవాళ్ళ వైద్యం నిమిత్తం ఎల్ఓసీ ఇచ్చాడు. నేను చెప్పేది ఒకటే, మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, దయచేసి పేదవాళ్ళు ఎవరన్నా ఉన్నా డైరెక్ట్గా వచ్చి నన్ను సంప్రదించండి. ఆరోగ్యం బాగలేని వాళ్ళు ఏదో మీరు చూస్తున్నారు, ప్రతిరోజు రిపోర్ట్ బీసీఎన్ ఈ ఛానల్లో చూస్తూ ఉంటారు. దయచేసి డైరెక్ట్గా ఎవరికి బాగలేకపోయినా, మీ బిల్లు తీసుకొచ్చినా, లేకపోతే హాస్పిటల్లో చేరే ముందు ఎస్టిమేషన్ తెచ్చిన మీ అందరికీ సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఈ యొక్క సహాయ నిధి కింద ఎల్ఓసీలు కానీ డబ్బులు కానీ తీసుకొస్తాను తెలియజేస్తున్నాం. దయచేసి పార్టీలకు అతీతంగా తెలియజేస్తున్నాం. మళ్ళీ అందరు పార్టీ నాయకులు దండం పెడుతున్నా, రాజకీయాలు పెట్టుకోవద్దు, పేదవాళ్ళ విషయంలో పంపించండి నా దగ్గరికి. ఓట్లు కావాలంటే వాళ్ళ ఇష్టం వరకు నేర్చుకోమని చెప్తున్నాను. పేదవాళ్ళ ఆరోగ్యం మాత్రం కాపాడాల్సిన బాధ్యత మా గవర్నమెంట్ మీద, చంద్రబాబు నాయుడు గారి పైన, మా పైన ఉంది. కాబట్టి దయచేసి పార్టీలకు అతీతంగా పంపించండి. కొంతమంది పంపించకుండా ఆరోగ్యం పోవలేదులే, మనం ఉత్సవం చేస్తూ ఉన్నారు, అది తర్వాత కథ. అప్పుటి లోపల ఆరోగ్యం క్షీణించి చనిపోయేటువంటి కార్యక్రమం ఉంటుంది. కాబట్టి దయచేసి పేదవాళ్ళని మాత్రం మీ పార్టీలో ఉన్న ఎవరున్నా ఉన్నా అదే పంపించండి. ఖచ్చితంగా వాళ్ళకి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి సహాయం అనేది తీసుకొస్తానని తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని అందరూ, గూడూరు నియోజకవర్గం అందరూ కూడా ఉపయోగించుకోమని అందరిని కూడా చేతులెత్తి దండబెడతాను. ప్రభుత్వ పాఠశాలల అభ్యున్నతికి సహకరిస్తున్న దాతల దాతృత్వాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైకాపా వాకాడు మండల పార్టీ అధ్యక్షులు నేదురుమల్లి రంజన్ రెడ్డి పేర్కొన్నారు. వాకాడు మండలం కల్లూరు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు కోట గ్రామానికి చెందిన సిరిడి సాయి అక్షయ సేవా సమితి సహకారంతో తాగునీటి శుద్ధి పరికరాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో నేదురుమల్లి గౌరవ్ రెడ్డి, మురళీకృష్ణారెడ్డి, సంపత్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, సంస్థ నిర్వాహకులు అల్లం రమణయ్య, కోటేశ్వరరావు, ఎంఈఓ బాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సాయి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు కల్లూరు గ్రామ పంచాయతీలో ఉన్న స్కూల్లో పిల్లలకి నీళ్ల అవసరాలు ఇచ్చేదానికోసం అందరూ అడగడం జరిగింది. శ్రీ స్థాయి సేవా సమితి వారి ద్వారా ఈరోజు 6 వ్యవసాయ ప్లాంట్ని ఈరోజు బహుకరించడం జరిగింది. చాలా మంచి కార్యక్రమాలు 15 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. రమణయ్య గారు, కోటిరెడ్డి గారు అందరూ కలిసి మంచి కార్యక్రమం అన్ని దగ్గర చేస్తున్నారు. అదేవిధంగా మంచి కార్యక్రమంలో చేయాలని, జరగాలని, పిల్లలు కూడా ఈ 6 ప్లాంట్ని అందరికీ మంచి అందుబాటులో పెట్టేందుకు వాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ చుట్టుపక్కల కోట కానీ, వాకాడు కానీ, అదేవిధంగా చిట్టమూరు మండలాల్లో అనేక పాఠశాలలో విద్యా సామగ్రి కార్యక్రమాలు నిర్వహించినటువంటి ఘనత గత 15 సంవత్సరాల నుంచి కూడా శ్రీ శిరిడి సాయి అక్షర సేవా సమితి వాళ్ళు చేస్తూ ఉన్నారు. స్తుతించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి దాన్ని ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే అమలులో చేసి నిరూపించగలిగినటువంటి వ్యక్తులు మరి రమణయ్య గారు, ఆ ట్రస్ట్ సభ్యులని చెప్పుకోవచ్చు. పిల్లలకు ఏ వ్యాధులు వచ్చినా, ఏ జబ్బులు వచ్చినా కూడా కలుషితమైనటువంటి వాటర్ తాగటం వల్లే రావటం జరుగుతుందని చెప్తున్నారు. అది కరెక్టే. నిజంగా చెప్పాలి అంటే పిల్లలకు మంచి ప్యూరిఫై వాటర్ ఇచ్చేటువంటి సదుపాయం కల్పించినందుకు మండల విద్యాశాఖ తరఫున అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఈ కల్లూరు గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో పిల్లలందరం కూడా కలుషితమైనటువంటి నీరు తాగుతున్నారని చెప్పి మేడం గారు చెప్పిన దానివల్ల మా ట్రస్ట్ తరఫున ఏదైనా సహాయం చేయమని ఆమె అడిగారు. కాబట్టి ఈరోజు వాటర్ ఫిల్టరు తీసుకొచ్చి పిల్లలకు ఆరోగ్యమైన నీరు అందించాలనే ఉద్దేశంతో మా ట్రస్ట్ తరఫున మా అల్లం రమణయ్య గారికి కన్వీనర్కి చెప్పడం జరిగింది. కమిటీ సభ్యులందరూ నిర్ణయించుకొని ఈరోజు సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ అందజేయడం జరిగింది. గత 15 సంవత్సరాలుగా మా ట్రస్ట్ ఎన్నో అనేక కార్యక్రమాలు దాతల సహాయంతోనే మేము ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎన్నో నిర్వహిస్తున్నాం. కాబట్టి ఆ దాతలందరికీ కూడా మా ట్రస్ట్ తరఫున ఈ అందరికీ కూడా మేము సాయిబాబా తరఫున వాళ్ళకి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని, ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ మేడం గారు మంచి సలహా ఇచ్చినందుకు ఆమె కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. క్రిస్మస్ పర్వదినంను పురస్కరించుకొని గూడూరు పట్టణంలోని ముత్తుమారి కళ్యాణ మండపం వద్ద గూడూరు ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఫ్రీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. యేసు పుట్టుక సందర్భంగా క్రైస్తవులు జరుపుకునే ఈ పండుగ అందరికీ మంచి జరిగేలా ఉండాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, చేవూరు విజయమోహన్ రెడ్డి, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్భంగా ప్రతి పాట పాడి వినిపిస్తారు.
చేశారు ఆయన ప్రయాణ ఖర్చులన్నిటి కూడా. ఈరోజు ఇక్కడ పాస్టర్ల ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రీ క్రిస్మస్ వేడుకలని జరపడం చాలా సంతోషం. అందరూ చెప్తున్నారు ఎమ్మెల్యే గారు ప్రతి కార్యక్రమం సక్సెస్ అవుతుంది, ఏ విధంగా అవుతుందని అందరూ అంటున్నారు. అలాగే దానికి రవేదానికి కారణం మీ అందరికీ వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యే గారు డబ్బులు కాదు, ఈ వేదిక మీద కూర్చున్నటువంటి మా కుమారన్న మా ఇష్టం మా మనోజ్ ఇంకా ధైర్యంగా చెప్తాను కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో నిర్వహించారు. ఆసుపత్రి అభివృద్ధి కొరకు ఉన్న నిధులను రోగుల వసతుల నిమిత్తం ఖర్చు చేయనున్నట్లు వైద్యాధికారిని మమత తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆసుపత్రి ఖాతాలో ఉన్న 923,000 రూపాయలకు గాను ఇప్పటి వరకు 60,000 ఖర్చు చేశామని తెలియజేశారు. కమిటీ సభ్యుల సలహా మేరకు శానిటేషన్ కంటెంజెంట్ వర్కర్ల జీతభత్యాలు ఆసుపత్రిలోని ఇతర వస్తువులు కొనుగోలు చేసేందుకు నిధులు ఖర్చు చేసేలా తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మస్తానమ్మ, మారం బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
హాస్పిటల్ అభివృద్ధి కోసము మనకు ఇక్కడ హాస్పిటల్లో శానిటేషన్కి పనిచేస్తున్నటువంటి కంటిన్యూటీ వర్కర్స్ వాళ్ళకి ప్రతి నెల శాలరీ ఒక 5,000 అన్నా ఇద్దామని తీర్మానిస్తున్నాము. తర్వాత పేషెంట్స్ కూర్చునేదానికి వీలుగా జాయింట్ చైర్స్ను, ఇంకా ఏఎన్సీ క్యాంపులప్పుడు, గర్భవతుల క్యాంప్ అప్పుడు పేషెంట్లకి సౌకర్యంగా ఉండేదానికి వాటర్ సప్లై కానీ, తర్వాత చైర్స్ కానీ ఇవి అరేంజ్ చేయడానికి, తర్వాత ఎన్టీఆర్ బేబీ కిట్స్ను అవి ట్రాన్స్పోర్టేషన్ను నెల్లూరు నుంచి ఇక్కడికి తీసుకురావడానికి, ప్లస్ ఆక్సిజన్ సిలిండర్స్ ఫిల్లింగు, ట్రాన్స్పోర్టేషన్కి, ట్యూబెక్టమీ ఆపరేషన్కి కావాల్సినటువంటి ఎక్విప్మెంటు, డెలివరీ రూమ్కి అవసరమైనటువంటి ఎక్విప్మెంటు, మిగతా సౌకర్యాలు కల్పించేదానికి వాటికి అనుగుణంగా, తర్వాత కొన్ని రికార్డ్స్ అవి స్టోర్ చేసుకునేదానికి లాకర్స్ అవి బీరు వాళ్ళు అడిగారు, అవి కూడా ఏర్పాటు చేయడానికి, ఐవీ స్టాండ్స్, కొంచెం ఓటీలో స్టెరిలైజేషన్ మెయింటైన్ చేసేదానికి ఓటీ చప్పల్స్, ఇంకా దానికి సంబంధించిన స్టెరిలైజేషన్ సంబంధించినటివి 923,950 రూపాయలు ఉందండి. నేను వచ్చినప్పటి నుంచి చేసిన వాటిల్లో నేను 60,000 వరకు ఖర్చు పెట్టున్నాను ముందు 3 నెలల్లో. ఇంకా ఇప్పుడు పెట్టిన ప్రతిపాదనలు వాటి ఎస్టిమేషన్ బట్టి చేస్తాను. బీసీఎన్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో నిర్వహించిన కమిటీ సభ్యులు, గూడూరు పట్టణంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రీ క్రిస్మస్ వేడుకలు. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం.